అధ్యాయము మూడవ వచనాన్ని తీసుకుందాం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్ములను గురించి నమ్మకము కలిగి మేము ఉన్నాము అంటున్నాడు. ఇక మీరు నమ్మకము కలిగి మేము మీ పక్షాన ఉన్నాము, మేము మీకు ఆజ్ఞాపించినవన్నిటినీ మీరు చేయుదురని చేస్తారు అని మేము మీ ఎడల నమ్మకము కలిగి ఉన్నాము అంటున్నాడు. ప్రభు ఎలాంటి వాడు చెప్పండి, ఆయన ఎలాంటి వాడు చెప్పండి. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్ములను స్థిరపరుసును దుష్టత్వము నుండి కాపాడువాడు. సమస్త దుష్టత్వములో నుండి మిమ్మలను కాపాడే దేవుడు నమ్మకమైన వాడు, శిక్షించేవాడు కాదు. మళ్ళను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. కనుక మిమ్మలను కాపాడే దేవుడు దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడతాడు. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్ములను స్థిరపరుస్తాడు. కనుక మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుస్తున్నారని ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్ములను గురించి నమ్మకము కలిగి మేము ఉన్నాము. దేవుడు మీకు ఆజ్ఞాపించిన వాటిని మేము తెలియచేసి ఆ ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకుంటారని మీ ఎడల మేము నమ్మకము కలిగి ఉన్నాము. కనుక ప్రభు నమ్మదగినవాడు, ఎలాంటి దుష్టత్వములోనైనా మిమ్ములను ఆయన ఏం చేస్తారు చెప్పండి, కాపాడగలిగినవాడు. ఎలాంటి దుష్టత్వం కలిగినా, ఎలాంటి బలహీనతల్లో మీరు ఇరుక్కున్నా, ఈరోజు పాపము విడిసి రండి అంటున్నాడు. పాపాన్ని విడిచి వస్తే తప్పకుండా మిమ్మలను నేను కాపాడతాను. మీకు దేవుడని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు నమ్మకము లేనివారైనా నేను నమ్మకము కలిగిన వానిగానే ఉన్నాను అని తిమోతి పత్రికలో ఆయన తెలియపరుస్తున్నాడు. చూడండి, 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నమ్మదగిన వానిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు కూడా చేయలేడు. కనుక మీరు నమ్మదగిన వారిగా ఉన్న ఆయన మాత్రం మీ ఎడల ఎలా ఉన్నాడు చెప్పండి, నమ్మకము కలిగిన వానిగానే ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు 2 తిమోతి 1:12 చూసుకుందాం. అక్కడే 2 తిమోతి 1:12 ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుస్తున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నేను నమ్ముసున్నాను. అక్కడ పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ ఆ హేతువ చేత శ్రమలను నేను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోబుస్తున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఏ విషయం మీద దేవుని మీద ఆధారపడి ఉన్నావు, ఏ విషయంలో దేవుణ్ణి ఇప్పుడు నీవు నమ్ముకుని దేవుడి మందిరానికి వస్తున్నావు, నిన్ను కాపాడగలడని నమ్ముతున్నావా? నమ్మితే తప్పకుండా నిన్ను ఆయన కాపాడతాను అంటున్నాడు. నమ్ముట నీ వల్లనైతే సమస్తము నీకు సాధ్యమే. నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. కనుక 12 సంవత్సరాల నుంచి కుమారుడు ఎంతో మరణ పడకల మీద ఉన్న బిడ్డ విషయంలో నేను అనేక మందిని నమ్మి
నా శాయశక్తిలా చేయవలసినవన్నీ చేశానయ్యా. నా బిడ్డ కొరకు నా ఆస్తినంతా ఖర్చు చేశాను. మాంత్రికుల దగ్గరికి వెళ్ళానా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళానా, చేయరాని కార్యాలన్నీ చేశాను. కానీ నా బిడ్డ మీద లోకములో అపనమ్మకస్తుల మీద నేను నమ్మకం ఉంచాను. కానీ ఈరోజు ఇక నమ్మకాన్ని కోల్పోయాను. అయితే నీ నమ్మకాన్ని కోల్పోయే సమయంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నన్ను నమ్ముస్తున్నావా అని అడుగుతుంటే నాలో అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయయ్యా. నా సహాయము కొరకు అనేక మంది మేము నమ్మాను, నమ్మానే కానీ ఉపయోగం నాకు లేదు. కనుక ఇప్పుడు నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయి. కనుక నీవే నన్ను బలపరుసు, నేను తప్పకుండా నేను నిన్ను నమ్ముసాను. దేవునికి స్తోత్రము. అలా కనుక నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. దేవుడు నీవు నమ్మిన ఎడల ఈ కార్యమును నీవు చూస్తావు. నమ్మకపోతే ఏది కూడా నీవు చూడలేవు. కనుక ప్రభువా ప్రభువా అని ఈ ప్రజలు నోటి మాటలతో నా యద్దకు వస్తున్నారు, వారి పెదవులతో కనపరుస్తున్నారు, వారి హృదయము, వారి క్రియలు, వారి ప్రవర్తన నాకు ఎంతో దూరముగా ఉన్నది. లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకాస్తులు ప్రేమిస్తున్నారు. కనుక ఇటు లోకాన్ని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞలను అనుసరిస్తున్నట్టుగా ఉంటున్నారే కానీ వారు ఆరాధించే ఆరాధన నా సన్నిధిలో వ్యర్థమైపోతుంది అంటున్నాడు. కనుక ఇటు లోకములో ఉంటలా, ఇటు నా యద్దన వారు ఉంటలా. కనుక ఉంటే చల్లగానైనా ఉంటలా, లేకపోతే వారు వెచ్చగానైనా ఉంటలా, నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. అలాంటి వారి ప్రార్థన నాకు అసహ్యము అంటున్నాడు. కనుక అలాగూ మనం ఉండకుండా ఈ కడవరి దినాలలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది. మరణ ఛాయల మీద మరణ భయాలు మనకు వచ్చినా ఈరోజు నిన్ను మరణ అపాయం నుంచి కాపాడి, అనేక శ్రమల్లో నుంచి నిన్ను రక్షించి, నీ కుటుంబానికి ఆదరణ కలగచేసి, ఈరోజు నీవు నమ్ము, నేను నీ ఎడల నమ్మకముగా ఉన్నాను అంటున్నాడు. కనుక నీవు నమ్మలేని వానిగా ఉన్న దేవుడు నమ్మకమైన వాడే. కనుక నీవు నమ్ముట నీ వలనైతే దేవుడు సమస్తము సాధ్యమే. ఆ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక చిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోబుస్తున్న కాలములో ఆ దినము వరకు ఆయనను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముస్తున్నాను. అప్పగించిన దానిని రాబోబుస్తున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుస్తున్నాను. మనం నమ్మాలి. నమ్మితేనే దేవుని శక్తిని మనము చూడగలం. కనుక దావీదు అంటున్నాడు 125 మొదటి వచనములో, కీర్తన చూడండి 125 మొదటి వచనం, కీర్తన గ్రంథం చూడండి మొదటి వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము, ఎలా ఉంటారు చెప్పండి, కదలక నిత్యము, కదలక నిత్యము వారు నిలుచు సీయోను కొండవలే ఉంటారంట. కనుక యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ఎలా ఉంటారు చెప్పండి, కదలకుండా సీయోను కొండవలే ఉంటారు, పర్వతము వలె ఉంటారు. భక్తిహీనులు కదులుతున్న సముద్ర తరంగముల వంటి వారంట. వారికి నిర్మలం అనేది ఉండదు. కనుక కాసేపు ఇటు మనస్సాక్షి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, కొన్ని విషయాల్లో మనం మేలుకరంగా జీవించాలి అనుకుంటారు, భక్తికరంగా ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళ అంతరంగములో భక్తిహీనత ఉన్నది. కనుక సముద్ర తరంగములను పోలిన వారి భక్తి అంటున్నాడు, వారికి నిర్మలం అనేది ఉండనే ఉండదు. సముద్ర తరంగాలలో ప్రవాహముగా వస్తూ ఉంటాయి ఒడ్డుకి తరంగాలు, కానీ ఒడ్డుకు వచ్చినాక నేలలో సరిసమానంగా అయిపోతుంటాయి. కనుక ఆ లోపల నుంచి వచ్చేటప్పుడు ఆ తరంగాలు చూస్తే భయమేస్తుంది, పెద్ద పెద్ద తెప్పలు వస్తూ ఉంటాయి.
కాని మన దగ్గరికి వచ్చేటప్పుడు అది నేలలో సరిసమానంగా అయిపోతూ ఉంటాయి అలాగనే వారి భక్తిహీనత వారి భక్తి వారి ఆలోచనలన్నీ కూడా అలాంటివే కనుక మనము ఎందుకంటే యెహోవాను నమ్ముకున్న వారు సియోను కొండవలే ఉంటారని సియోను కొండ ఎన్నడూ కూడా కదల్సబడదు ఎందుకంటే నీతిమంతులు సింహాసనము వలె ఉంటారు అన్నాడు భక్తిహీనులు కదులుతున్న సముద్ర తరంగముల వంటి వారు వారి జీవితంలో వారికి నెమ్మది అనేది ఉండనే ఉండదు అలాంటి జీవితాన్ని తీసివేసుకొని దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక చూడండి యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనములో ఆయన యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందెదరు వారు పక్షి రాజుల వలె రెక్కల సాపి పైకి ఎగురెదరు ఆలయక వారు పరిగెట్టెదరు సొమ్మచిల్లక వారు నడిసిపోయెదరు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నవా చూసేవారు నూతన బలమును వారు పొందుదురు పక్షి రాజుల వలె శ్రమలు కలిగినప్పుడు పక్షులు ఏం చేస్తాయి చెప్పండి ఏదైనా వేటగాడు గురి పెట్టినా ఏదైనా ఆపద కలిగినప్పుడు తుర్రు నెగిరి పైకి వెళ్ళిపోతుంటాయి కనుక అలాగనే పక్షుల వలె ఆపదలో నుండి నా బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి పైకి ఎగిరిపోతారు ఆ క్షణములో వారికి రెక్కలు వస్తాయి ఆ క్షణములో దేవుడు వారిని కాపాడతాడు ఆపద కాలమందు నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను తప్పిస్తాను కాపాడతాను అన్నాడు మన దేవుడు కనుక ఆపద కాలములో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం ఎవరు నమ్ముకున్నాం జీవము కలిగిన దేవుని మీద ఆధారపడి ఉన్నాం కనుక మనము ఎన్నడూ కదల్సబడము కనుక కదల్సబడని దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాం నమ్మదగిన దేవుడి మీద ఆధారపడి ఉన్నాం మనము నమ్మకము తక్కువైనా మనము నమ్మకము లేని వారమైనా మన కాపాడే దేవుడు ఎందుకంటే నమ్మకమైన దేవుడై ఉన్నాడు కనుక ఆ కాలానికి నా జీవితాన్ని అప్పగించి ఉన్నాను కనుక రాబోయే కాలములో ఆయన నన్ను తప్పకుండా కాపాడగలడని రూఢిగా నేను నమ్ముస్తున్నాను అంటున్నాడు కనుక మన దేవుడు నమ్మకమైన దేవుడు కనుక నమ్మకమైన వారిగా ఉండి నమ్ముస్తున్నావా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు అంటే మనము నమ్మకం లేని వారిగా ఇంకానే ఉంటున్నాం లోకాన్ని నమ్ముతున్నాం లోకాస్తులు నమ్ముతున్నాం కనుక దేవుడు కొంత మేలు చేస్తేనే ఈరోజు ఆ మేలుకరమైన జీవితానికి కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం కనుక దేవుడు నీకు కొద్దిగా మేలు చేసినప్పుడే ఇంకా విశ్వాసాన్ని నీవు పెంచితే అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇవ్వగలడు ఆ విశ్వాసము మనలో ఉన్నప్పుడు ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత కలిగినప్పుడు నీ జీవితంలో ఏ శాపమైనా ఏ రోగమైనా ఏ వ్యాధైనా తొలగించి నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన నిత్యము నిన్ను కాపాడే దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సమస్త దుష్టత్వములో నుండి ఆయన నిన్ను కాపాడుతాను అంటున్నాడు ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకొనుచున్నారని వాటిని నమ్మి ఉన్నారని ఆయన మిమ్మల్ని తప్పకుండా కాపాడగలడని నేను నమ్ముస్తున్నానని పౌలు గారు స్వస్థంగా మన ఎడల ఆజ్ఞలు వారికి ఇచ్చి ఉన్నాను ప్రభువా వారు నమ్మి ఉన్నారు కనుక తప్పకుండా వారు నమ్మకముగా జీవిస్తారు కనుక వారి ఎడల నీ కనికరము దయచేయమని పౌలు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో యోబు గారు ఏమంటున్నారు చెప్పండి యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనములో ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలెని మారిపోతాను ఈ శోధనలు నాకు కలిగిన నా దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన మీద నేను గురి కలిగి ఉన్నాను ఈ శోధనలన్నిటినీ కూడా నేను ఎందుకంటే శోధించబడిన తర్వాత సువర్ణము వలె నా రంగు
మారిపోతుంది అని అంటున్నాడు. కనుక నేను నమ్మిన దేవుడు ఆయన నమ్మకమైన వాడు. కనుక ఆయన ఎందుకంటే నేను ఆయనకు అప్పగించిన దానిని కాపాడుతాడు. కనుక నేను పౌలు గారు అక్కడ ఏపు గారు అంటున్నాడు, ఇదిగో నేను ఆయనను ఎందుకంటే చనిపోయిన ఆయనను మాత్రము నేను విడవనే విడవను అంటున్నాడు. కనుక నేను చనిపోయిన ఆయనను మాత్రము విడవనే విడవను అంటున్నాడు ఏపు గారు. కనుక నాకు ఒకవేళ మరణమే వచ్చినా శోధనలే వచ్చినా కనుక ఆయనను మాత్రము నేను విడవను అని మరి ఏబు గారు చెప్తున్నారు. అంటే ఏబు అనేక శ్రమలు అనుభవించిన దేవుని మీద నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కనుక అలాగనే మనం కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. అందుకే మరి అక్కడ మార్కు సువార్తలో మనం అడిగిన ప్రభు అంటున్నాడు, నమ్ముస్తున్నావా నీ కుమారుడి విషయంలో నేను సహాయము చేయగలని నీవు నమ్ముస్తున్నావు అంటే నేను నమ్ముస్తున్నానయ్యా, నమ్మి నీ వద్దకు వచ్చినాను, కానీ ఇంకా నాలో అపనమ్మకం ఉన్నది, ఆ అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయమని ప్రభువుని వేడుకొనగానే ఆ అపనమ్మకం తీసివేశాడు. కుమారుణ్ణి సజీవుడిగా ఆ మోగ చెమిటి అలాగే ఆ భయంకరమైన ఆ నాలుకలు సమస్తము కూడా మోగబోయిన అతని జీవితాన్ని మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ మోగబోయిన స్వరాన్ని మరలా పలికించాడు. చెవిటితనాన్ని తీసివేసి మరలా సజీవుడిగా మరి దేవుడు అతని చేతికి కుమారుణ్ణి అప్పగించాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మనల ఎడల తన యొక్క క్రియలను మరి మనలో కనపరచాలి అని, మనలను బలపరచాలి అని, మన కొరకు తన యొక్క బాహువు సాపి ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సీయోను కొండవలే ఉంటారు అని దేవుని యెషయా గ్రంథంలో 50 చూడండి 6:5 లాస్ట్ వచనాలు చదివి అమ్మగారికి ఇస్తాను. చూడండి యెషయా గ్రంథము 56:5 నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగము వారికి ఇచ్చుస్తున్నాను, కొడుకులు కూతుళ్ళని వాణిని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరును వారికి నేను పెట్టుచున్నాను, కొట్టి వెయ్యబడని నిత్యమైన పేరు నేను వారికి పెట్టుచున్నాను అంటున్నాడు. ఇదిగో నా ఇంట ప్రాకారములలో ఒక భాగము నేను వారికి ఇస్తున్నాను, కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్నట కన్నా శ్రేష్టమైన పేరును వారికి నేను పెట్టుస్తున్నాను, కొట్టి వెయ్యబడని నీచమైన పేరును వారికి నేను పెట్టుస్తున్నాను అంటున్నాడు. నమ్మకమైన వారు దేవుడు భూమి మీద నమ్మకస్తులను ఎదుగుతున్నాడు. నా ఇంట మోసము చేసేవారు, అబద్ధములాడేవారు, అన్యాయము చేసేవారు నా ఇంటిలో నివాసము చేయనే చేయరు అంటున్నాడు. కీర్తన గ్రంథములో నమ్మకస్తులను దేశములో ఆయన దివారాత్రము కూడా ఎతుకుతూనే ఉన్నాడంట. దివారాత్రము కూడా ఈ లోకములో నా బిడ్డలు నన్ను నమ్మితే వారిని నమ్మకముగా నేను కాపాడుతాను అని ఎవరైతే రూఢిగా నా మీద ఆశ పెట్టి ఉన్నారో వారిని దేవుడు అంటున్నాడు కూతుర్లుగాను కొడుకులుగాను వారికి ఎన్నడు కొట్టి వెయ్యబడని పేరు నీచమైన పేరును వారికి నేను పెడుతున్నాను అంటున్నాడు. మన దేవుడు మనలను ఈ పేర్లు మనం పెట్టుకునే కాదు, కానీ దేవుడు నా కుమారుడు నా కుమార్తె అని ఆయన పెట్టే పేర్లు వేరుగా ఉంటాయి మనకు. కనుక మనము నమ్మదగిన వారిగా లేకపోయినా, నమ్మకము లేని వారిగా లేకపోయినా నీ దేవుడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కనుక ఇంకా నిన్ను నీ క్రియలను నీ ప్రవర్తన భరిస్తూనే నీ ఆలోచనలను ఎరిగి కూడా నిన్ను ఇంకా క్షేమముగా సజీవముగా నీకు ఈ భూమి మీద సర్వ సంపదలు సుఖాన్ని అనుభవించే కృపను నీకు కలగచేశాడు అంటే ఆయన నమ్మకమే ఈరోజు నిన్ను ఈ స్థానంలో ఉంచింది. కనుక
ఆవిషానైన గుర్తించి దేవుని తట్టు నీవు తిరిగితే తప్పకుండా యెహోవా మీద ఆశ కలిగిన వారిని దేవుడు ఎంతగానో బలపరిచి స్థిరపరిచి వారికి నిత్యము కదలకుండా సియోను కొండవలే వారిని బలపరచాలని ప్రభు వారి యెడల ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. అమ్మగారి కైగారికి వందనం. నా పేరు నాగలక్ష్మి. నిన్నట్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అయితే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్ని మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారన్నీ. అయితే ఈ విషయం మా ఆయనకు తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి. అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి. యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోని తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడవను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతుకు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు, పద్దాక నీ మా ఇంటికి వెళ్తాను ఎందుకు, చచ్చిపోతావుగా నీకెందుకు, చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా అని వదిలిపెట్టబుద్దిగా మమ్మలేదు, తల్లి తండ్రి ఎవరు లేరు. ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత ఏం చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేని అనుకునే నిన్ను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు. ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాలు నొప్పులు లేవు, ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజు అయితే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా అమ్మల్ని 10 రోజులు మట్టి మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను. దేవుడి మీద భారం పెట్టి వదిలేశాను. అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేసాడేమో సార్, నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు.
మన కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్ని శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో, కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికేని సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాను. అందుకు దేవుడికి అంతగానో రుణపడి ఉంటాను, నేను బ్రతుకున్నంత వాళ్ళ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చాట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో ఎలాగనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2. మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు, అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక